రండి బాబా. మళ్ళీ గుర్తుపట్టించాడా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సింధు. సింధు నా కూతురే బాబు, లోపల ఉంది, రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి, పదండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను బాబు. అలాగే రండి, వెళ్ళిపోదాం. గుర్తుపెడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నార్మల్. నోట్ దిస్ పాయింట్, ఈ బ్యాగ్ లో 400,000 ఉన్నాయి, తీసుకోండి బాబు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 400,000 ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతురు పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నా ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నాన్న, నా మాట విను ప్లీజ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటావు ఏంటి? సారీ కృష్ణ. పర్లేదు, మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది, రండి భోంచేద్దురు గారు. ఏంటండి అంతా అక్కడేనా, ఇక్కడ ఏమైనా ఉందా? వడ్డించువే. ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకండి మీకు అంత అభిమానం సింధు గారు? మేనేజర్ గారు తోకవని. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచి, మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది, బానే ఉన్నారే. అమ్మా సింధు. నాన్న వస్తున్నాను, మీరు భోంచేస్తుండండి. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 400,000 కట్నం అడిగారు. హైదరాబాద్లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తుండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవడంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమితం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధిందా? భోజనం చేస్తున్న వాళ్ళకి నా బాధలు ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలు ఏం పట్టించుకోకండి, భోంచేయండి. కృష్ణ ఏమైంది, వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ప్లీజ్ రఘు, అంతా నీ వల్లే, నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్ళారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. ఎందుకురా బాధపడతాం? బాధ కాదురా, గిల్టీనెస్. మనం తప్పు చేసామనే ఫీలింగ్, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదురా. ఆ రోజు 2 నిమిషాలు ఆగి ఉంటే ఈ రోజు సింధు పరిస్థితి ఎలా ఉండేది కాదురా. ఆ రోజు అతనికి అలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? మన పొరపాటుకి ఆ పెద్దానే మతిపోయింది, సింధు పెళ్ళి ఆగిపోయింది. ఆ రోజు నీ ఇంటర్వ్యూ నాకు ముఖ్యంరా, ఆ తప్ప నేను ఇంకేం ఆలోచించలేదు. ఈ విషయం సింధుకు చెప్పాలి. అలా చెప్తే సింధు నేను క్షమిస్తుందా? చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వు చెప్పేంత మాత్రాన అతను మామూలు మనిషి అవుతాడా? సింధుకి పెళ్లి చేయగలడా? నా కారణంగా సింధుకు అన్యాయం జరిగిపోయిందిరా. తనకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఎలా? సింధుకు పెళ్లి చేయాలి. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. ఏయ్ సింధు, ఏంటి సడన్ గా ఇలా? నిన్ను ఒకటి అడగాలి. ఏంటది? నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావట? అవును. నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడిగానా? అది నా బాధ్యత. బాధ్యత తీసుకునేంత బంధుత్వం మన మధ్య ఏముంది? నేను నీ ఫ్రెండ్ని. అందుకే అర్థం చేసుకోమంటున్నాను సింధు, నేను నీకు చాలా అన్యాయం చేశాను. అన్యాయమా నాకా? అది మీ నాన్న మతిస్థిమితం తప్పడానికి, నీ పెళ్ళాకపోవడానికి నేనే కారణం. ఏంటి నువ్వు అనేది? అవును సింధు, ఆ రోజు రఘు నేను హైదరాబాద్లో బైక్ మీద వెళ్తుంటే దిగ.